వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ పసుపులేటి. నేను ఈరోజు మీకు బంగారు చోక్రా లాంగ్ చైను, మిడిల్ చైను, ఇవి ఒక బంగారు షాప్లోవి శరవణ జ్యువెలర్స్, గుంటూరులో శరవణ జ్యువెలర్స్లో నేను పట్టీలు కొనుక్కుందామని వెళ్ళానండి. కాలు పట్టీలు అక్కడ చూశాను, చాలా బాగున్నాయి, అనుగుణంగా ఉన్నాయి. మనకి తెలిసిన వాళ్ళే చాలా తక్కువ కూడా ఇస్తారు. అవి మీకు చూపించాలా, బంగారు ఆభరణాలు, బంగారు చోక్రా లాంగ్ చైన్ నెక్లెస్లు చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి, పంపుతారని అనుకుంటున్నానండి. నా వీడియో చూడండి, నా వీడియో చూసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు అనేది మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుందండి, బెల్ కొట్టండి. బెల్ కొట్టారంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. నాకు చాలా వీడియోలు ఉన్నాయండి, వెనక వీడియోలు కూడా చూడండి. వెనక వీడియోలు కూడా చూస్తే మీకు నా యొక్క నా వీడియోలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. నేను లక్ష్మీదేవికి చీర కట్టే విధానం కూడా వీడియో తీసి పెడతాను. ఇంతకుముందు కూడా పెట్టాను, ఇప్పుడు కూడా పెట్టమని అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ లక్ష్మీదేవికి జాకెట్ గుడ్డలతో ఏ విధంగా పెట్టాలా, చీరతో ఏ విధంగా పెట్టాలా, చీర రెండు అంచులు ఏ విధంగా రావాలా, అట్లా కూడా కట్టి చూపిస్తాను. ఆ వీడియోలు కూడా ముందు పెడతానండి మీకు. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ తదుపరి ఆ వీడియో మంచి వీడియోలు పెడతానండి. ఇదేనండి నా యొక్క వీడియో. వీడియో చూడండి, నా వీడియో చూడండి. ఇది చోక్రా అండి, మీ శరవణ షాప్లో చోక్రా చాలా బాగుందండి. చోక్రా మధ్యన లక్ష్మీదేవి వచ్చింది, కిందేమో డాలర్, చిన్న డాలర్ వేలాడుతుంది. కింద మొత్తం కెంపుల్తోటి మువ్వలు ఇచ్చారండి, మువ్వలు ఇచ్చారు. ఇంకో చూడండి, మువ్వలు ఇచ్చారండి. ఈ విధంగా చాలా బాగుందండి. ఇది కూడా ఉట్టి గోల్డ్ తోటి, గోల్డ్ మీద మెరుపు వచ్చిందండి, గోల్డ్ మీద మెరుపు వచ్చింది. పైన మనకి పూసల మోడలు, గోల్డ్ పూసలు ఉంటాయి చూడండి, ఆ మోడల్లో ఇచ్చారు, వరుసగా ఇచ్చారు. అవి కూడా చాలా బాగున్నాయండి. దాని కింద దాని పైన గోల్డ్ తోటి మెర్చేటట్లుగా చెక్కుడు పెట్టారండి, చెక్కుడు. పైన ఎర్రరాళ్ళు, కెంపులు, కెంపులు మొత్తము మెడ పైకి చోక్రాకి మెడకు అతుక్కునేటట్లుగా, మెడకు అతుక్కునేటట్లుగా ఉంది. కిందేమో గోల్డ్ పూసలు అండి, గోల్డ్ పూసలు చూపించినా సరే, గోల్డ్ పూసలు. తర్వాత కింద మొత్తం గోల్డ్, గోల్డ్ది చెక్కుడు ఇచ్చాడండి, ఈ చెక్కుడు ఇచ్చాడండి. ఇటు కూడా అదే విధంగా చెక్కుడు ఇచ్చాడు. మధ్యలో మనకి లక్ష్మీదేవి, మనకి వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మనకు ముఖ్యం కదా. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. దానికి ఇట్లా చుట్టూ లక్ష్మీదేవినిచ్చి పద్మం ఇచ్చారు, పద్మంలో కూర్చున్నట్లుగా లక్ష్మీదేవి. చేతులకు కూడా అటు ఇటు పద్మాలు ఇచ్చారండి. పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలా, అమ్మవారికి బొట్టు కూడా ఉందని చెప్పి ఎర్రరాయితోటి పైన బొట్టు పెట్టారండి. ఇదంతా కూడా చెక్కుడు ఇచ్చారండి. అద్భుతంగా ఉంది ఈ చెక్కుడు, మీకు కనిపిస్తుందో లేదో. ఇదిగోనండి, చాలా బాగుందండి. అమ్మవారి దగ్గరికి చూపించాలా, ఇది అమ్మవారు, అమ్మవారిని ఇంకా క్లియర్గా అమ్మవారికి బొట్టుకి. ఇదిగోనండి, ఇక్కడ ఎర్రరాయి ఇచ్చాము, ఎర్రరాయి ఇచ్చారు. చుట్టూ కూడా ఎర్రరాళ్ళు ఇచ్చారండి, ఎర్రరాళ్ళే ఇచ్చారు. చాలా బాగుందండి. మళ్ళా కింద వరుస అంతా కూడా ఎర్రరాళ్ళు ఇచ్చారు, చిన్నగా చూపించండి ఈ విధంగా చూపించండి. ఈ ఎర్రరాళ్ళు, ఎర్రరాళ్ళతోటి వరుస ఇచ్చారు, వరుస ఇచ్చారు.
మళ్ళా కింద పద్మం కింద కూడా ఎర్రరాయి పెట్టారు. అవి కాకుండా ఇవి లక్ష్మీదేవులు, ఇవిగో ఇవన్నీ లక్ష్మీదేవులు అండి. లక్ష్మీ కాసులు ఇదిగో ఈ విధంగా లక్ష్మీ కాసులు అతికించారండి. ఒకటి చిన్నగా చూపించారు ఇదిగో ఈ విధంగా లక్ష్మీదేవులు, ఈ విధంగా లక్ష్మీదేవులు మొత్తం లక్ష్మీ కాసులు ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడ కూడా లక్ష్మీ కాసులే, ఈ పక్క కూడా అదే విధంగా ఇచ్చారు లక్ష్మీ కాసులు. లక్ష్మీ కాసుల తర్వాత మరలా ఎర్రరాళ్ళు ఇచ్చారు. ఎర్రరాళ్ళు ఇచ్చిన తర్వాత కింద మువ్వలు ఇచ్చారండి. అయ్యో మువ్వలండి ఇవో మువ్వలు, ఎర్రరాయి మళ్ళీ దాని మధ్యన మువ్వలు, మూడు మువ్వలు ఇచ్చారు. ఒక రెండు చిన్న మువ్వలు, ఒకటి పెద్ద మువ్వ. ఈ విధంగా మువ్వలు ఇచ్చినందువల్ల మెడకి చాలా బాగుంటుంది. మువ్వలు ఏలాడుతూ ఉంటే మెడలో చాలా బాగుంటుందండి. మెడలో మువ్వలు ఏలాడుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత మధ్యలో మూడు మళ్ళా పూసలు ఇచ్చారు. నాలుగు పూసలు ఇచ్చారు. కింద చిన్న పూసు పెట్టారు, నాలుగు, ఇటు రెండు మధ్యలో చిన్నది. దాని తర్వాత చిన్న లాకెట్ ఏం కాదండి, పెద్ద లాకెట్టే. ఎర్రరాళ్ళు చుట్టూ మెరుపుతోటి చెక్కుడుతోటి ఇచ్చాడండి. ఇది కూడా చెక్కుడుతోటి ఇచ్చాడు. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి కొనుక్కోవాలి. ఇదిగోండి మువ్వలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోండి. కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి మనకి, ఎక్కువ డబ్బులతో కొనుక్కోవాలనుకుంటే ఈ విధంగా కొనుక్కోండి. ఇదిగోండి మువ్వలు పెట్టుకుంటే మనకు బాగా కనబడుతుందండి. ఇది మనకి మెడలో పెట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది. చూపిస్తాను నేను పెట్టుకొని. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం కొంచెం ఎక్కువ అమౌంట్తో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి చోక్రా ఈ మోడల్లో చేయించుకోండి. ఈ మోడల్లో ఈ షాప్లో తయారు చేస్తారండి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడలు మనం చెప్తే ఆ విధంగా తయారు చేస్తారు. తయారు చేసినవి కూడా ఉన్నాయి. అర్జెంటుగా కావాలంటే తయారు చేసినవి కూడా ఉన్నాయి. ఈ విధంగా చాలా బాగుంది కదండి. ఇది 10 కాసులండి 10 కాసులు 10 సెవట్లంటారు 10 కాసులంటారు. ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే ఈ శర్వణ షాపు మనకి గుంటూరులో శర్వణ షాప్ ఉందండి. పూలు అమ్మే దానికి కొంచెం ముందుకు వస్తే కుడి చేతి వైపు ఉంటుందండి. మనకి పూల మార్కెట్ పూలు అమ్ముతారు కదా, అది దానికి కొంచెం ముందు పక్కన వస్తే కుడి చేతి వైపు శర్వణ జ్యువెలర్స్ అని ఉంటుంది. అందులో ఉంటాయండి ఇవన్నీ. ఇవి చాలా బాగున్నాయండి, చూసి తీసుకోండి. చూపిస్తాను మళ్ళా ఇది మళ్ళా ఈ విధంగా చైన్ అయితేనే మెడకి బాగా సెట్ అవుతుందండి. ఇట్లా థ్రెడ్ ఉంటేనే మనకి బాగా సెట్ అవుతుంది. చైన్ కావాలనుకుంటే మాత్రం సెట్ కాదండి. మనం వేసుకోవచ్చు, వేసుకున్నా కానీ ఇవి థ్రెడ్ ఉంటేనే ఈ విధంగా దీనికి బాగా సెట్ అవుతుందండి. ఇది కావాలనుకుంటే ఇక్కడ ఇంకా తక్కువలో కూడా చేస్తారు. మనకి కావాలనుకుంటే ఇంకా తక్కువ బంగారంలో కూడా మోడల్స్ ఉన్నాయి, చూపిస్తారు, చేపించుకోవచ్చు. ఉన్నాయి కూడా ఉన్నాయి, తీసుకోండి. ఇది ఉండండి.
ఇదిగోండి, ఇది ఇంకొకటి, ఇది హారం అండి, హారం లక్ష్మీదేవి హారం, ఇది కూడా హారం అండి, ఇదిగో లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కింద మొత్తం రాళ్ళు ఇచ్చారండి, మువ్వలు కూడా ఇచ్చారు, మువ్వలు కాకుండా మనకి ముత్యాలు, ముత్యాలతోటి ఇచ్చారండి, ముత్యాలతోటి ఇచ్చారు. ఈ లక్ష్మీదేవిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఈ లక్ష్మీదేవిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోండి ఇవన్నీ రాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ రాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ కూడా అండి, కింద ఎర్రరాయి, మళ్ళీ అన్నిటికీ కూడా మొత్తము చెక్కుడు, చెక్కుడుతో చేసిందండి. ఇది హారం అండి, ఇది హారం, లక్ష్మీదేవి హారము. దీనికి కూడా ఉన్నావు కదా, మరి ఏం చెప్పారు మీరు? ఇవి లక్ష్మీదేవి, మళ్ళా పక్కన ఒకటి పొడుగ్గా ఒకటి ఇచ్చారు, లక్ష్మీదేవి ఒకటి, పైన ఎర్రపు గ్రీను, ఎరుపు గ్రీన్ ఇచ్చారు, కిందంతా వైట్ రాళ్ళతో వరుసతో లక్ష్మీదేవి తల మీద వరుసతో వైట్ రాళ్ళు కూర్చారండి, కూర్చారు. చివరికి కూడా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా. ఇది కూడా ఇట్లాంటి మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇవి మీరు చేయించుకోవాలనుకుంటే చేసినవి కూడా ఉన్నాయండి, మనకి సరసమైన ధరలో ఇస్తారు, ఎక్కువ తక్కువ కాకుండా అన్ని తరుగులో కూడా మనకి చూసి వేస్తారండి. మాకు తెలిసిన వాళ్ళ షాపేనండి ఇది, కాబట్టి మనకి తరుగు కానీ ఏది కానీ చూసి వేస్తారండి. గుంటూరులో శర్వణ జ్యువెలర్స్. ఇది కొనండి మొత్తం 58 రూపాయలు చూపించినాను. ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. మనకి ఏ విధంగా కావాలన్నా కూడా చేస్తారు. ఇవి లక్ష్మీ కాసులేనండి, లక్ష్మీ కాసుల్లో కొంచెం వెయిట్లెస్సేనండి, రాళ్ళు కూడా ఉన్నాయి, కొంచెం వెయిట్లెస్గానే ఉంది, మనకు బాగుంటుంది. డాలర్ మాత్రం వెయిట్ ఉంటుంది. ఇది పూసలతోటి చాలా బాగుంటుందండి. ఇది ఒక మోడల్ చూపించు మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చాలా సింపుల్గా కావాలనుకుంటే ఇదండి, చాలా సింపుల్గా. మీరు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, కొంచెంగా కొనుక్కోవాలా, చిన్న మీ పాపలు ఉంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయండి ఇది, చిన్నపిల్లలు ఉన్నా కూడా ఉపయోగపడుతుంది. చూపించండి, ఇది కొంచెం బంగారంతో కొంచెం డబ్బులతోటి కొనుక్కోవచ్చండి. ఇది చిన్నది, చిన్న మీ పిల్లలకి కానీ మీకు కూడా సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇవి ఇవ్వండి, అవే కావాల్సాము. ఇదిగోండి ఇది చూడండి, డాలర్ దగ్గర చూపించండి, డాలర్ అండి. డాలర్లోకి కింద వేలాడేదానికి అన్ని కలర్స్ పూసలు పెట్టారు, రెడ్ గ్రీన్ ఇక్కడ కూడా రెడ్ గ్రీన్ పెట్టారు, దీనికి చెక్కుడు పెట్టారు, మా పైన ఒక పూస, ఈ విధంగా ఎరుపు గ్రీను రెడ్ దీనికి మువ్వలు ఇచ్చి మువ్వలకి కూడా ఒకటి ఎర్రది వేలాడేది ఇచ్చారు. ఇది చాలా సింపుల్ అండి. ఇది ఎంత బంగారం? 9 గ్రామ్స్ వస్తుంది.
ఇది చాలా తక్కువ అండి, 9 grams, ఓన్లీ 9 grams. ఇది మీరు ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉంది ఈ విధంగా కొనుక్కోండి, పిల్లలకి బాగుంటుంది, వరలక్ష్మి వ్రతానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుందండి. ఇది ఇంకొంచెం పెద్దదండి, ఇంకొంచెం దీనికి థ్రెడ్ కాదు, ఇది థ్రెడ్ కాదు, ఇదే ఇచ్చాడు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది ఇది. ఇదిగోండి ఇదిగోండి, ఇది ఇదంతా చూపించు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉందనుకోండి ఇది తీసుకోవచ్చు. ఇందాక తక్కువ బడ్జెట్ ఉన్నది చిన్న చూపించాను, ఇది ఇంకొంచెం బడ్జెట్ ఉంటే మీకు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి. చాలా బాగా చేశారు, ఇవి రాళ్ళు మువ్వలు అన్నీ పెట్టారండి. ఇదిగో ఇక్కడ డాలర్ చూడండి, డాలర్ చాలా అద్భుతంగా ఉంది. జాలీ డాలర్ ఇచ్చారు, అటు ఇటు గ్రీన్ ఇచ్చారు. ఇవి కనకాంబరం రంగు, కనకాంబరం రంగు పూసలు ఇచ్చారండి. కింద కూడా డాలర్ ఉందండి, కింద కూడా చిన్న డాలరు, అన్నిటికీ మువ్వలు ఎలాడుతున్నాయి. ఇదిగోనండి ఇదిగో, ఇది కూడా చిన్న చైన్ ఇచ్చాడు. లింకులు మనకి ఎంత కావాలంటే పిల్లలకి పెట్టుకోవచ్చు, మనము పెట్టుకోవచ్చు. లింకులు అడ్జస్ట్ చేసుకుని పిల్లలకు పెట్టుకోవాలంటే ఇక్కడికి పెట్టుకోవచ్చు, మీరు పెద్దవాళ్ళు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది బడ్జెట్, బడ్జెట్లో వస్తుంది. ఇది ఎంత ఉందండి? 16 grams. ఇది 16 grams అండి, ఇది 16 grams. 16 gramsలో చిన్నపాటి నక్లెస్ ఇది. లేకపోతే ఎట్లా చూపిద్దాం? ఇది రెండు తీసుకో, చూపించు. ఇదిగోనండి ఇది ఇంకా బాగుందండి, ఇంకా బాగుంది. ఇది లక్ష్మీదేవి వచ్చింది, మధ్యలో కెంపు రాయి వచ్చింది, మళ్ళా ఒకటి కుండీలాగా ఉందండి కుండీ. ఇవంతా కూడా బాగుంది. ఇది నెమలికి పించం, నెమలికి ఇట్లా తల మీద కుంపులాగా. ఇది గ్రీన్ రాయి, అటు ఇటు ఇచ్చాడు. ఇది వైట్ రాళ్ళు, ఇది వైటు అండ్ రెడ్ ఇది వైట్ రాళ్ళు, ఇది వైటు అండ్ గ్రీన్. ఇది వెనకకు కూడా ఇది బాగా మోడల్గా చేశారండి, బాగా మోడల్గా చేశారు. ఇదిగో ఇది చూపించండి, ఇవన్నీ కూడా మువ్వలు ఇచ్చాడండి. మువ్వలు అంటే బంగారము ప్లస్ కెంపులు, కెంపులు కాదు ఇవి పగడాలు, పగడాలు. ఆహా ఇవి బయట ఇచ్చినాయి పగడాలండి, పగడాలు ముత్యము పగడాలు వేలాడేటట్లుగా. ఇదిగో ఇదిగో ఇక ఇక్కడ పద్మంలాగా ఇచ్చారండి, పద్మంలాగా ఇచ్చారు. ఇది చూడండి లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి చుట్టూ కూడా వైట్ రాళ్ళు ఇచ్చారు, పైన కిరీటం మాదిరిగా ఎర్ర రాయి ఇచ్చారు. దోస గింజ మోడల్లో ఉంది ఇది, దోస గింజ మోడల్లో ఉంది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఆకులండి, ఆకులు ఆకుల మీద డిజైను. ఇది గ్రీను, గ్రీన్ చుట్టూ వైటు. ఇటు ఒక ఫ్లవరు, ఇక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ ఒక ఫ్లవరు. ఇది కొనండి, ఇది కూడా రెడ్ గ్రీను, దీనికి కూడా అట్లనే ఇచ్చారు. రెడ్ గ్రీన్ ఇచ్చి పైన కొమ్ముల్లాగా ఇచ్చారండి, కింద మళ్ళీ వేలాడేదానికి పగడాలు కెంపులు, పగడాలు కెంపులు. ఇది ఇది ఒక మోడల్ అండి, ఇది ఒక హారం, మినీ హారం. ఇది ఒక మినీ హారం. ఇది ఎంత ఉందండి? ఇది ఎంత ఉందండి? 57 grams అండి ఇది, ఇది 57 grams. ఇది చాలా బాగుందండి, చూసుకోండి. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇంకా ఉన్నాయండి, చాలా మోడల్స్ ఉన్నాయి, అవి టైం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చూపించట్లేదు.
నల్ల పూసలు కూడా ఉన్నాయండి, మీకు కావాల్సింది నల్ల పూసలు కూడా ఉన్నాయి. చూపించు నల్ల పూసలు. నల్ల ఇదా ఇదా ఇదా